ఆర్బీకే అనేది మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతుల గురించి ఎప్పుడూ కూడా పట్టించుకోలేనటువంటి సమయం నుంచి మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ప్రతి రైతుకి కూడా ప్రతి గ్రామంలో కూడా రైతు సంబంధించినటువంటి ఒక కేంద్రం ఉండాలి రైతులందరూ కూడా వారి యొక్క సమస్యలు చర్చించుకుంటా గాని వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మంచి చట్టాలను పొందడానికి గాని మాకు ఒక సమాచారం అందడానికి ఒక కేంద్రం ఉండాలని చెప్పి ఆ సుదీర్ఘ పాదయాత్రలో రైతులు విన్నటువంటి విన్నపాన్ని ఆయన మన్నించి ఈరోజు ఈ దేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం ఎక్కడా కూడా ఏర్పాటు చేయడానికి రైతు భరోసా కేంద్రాల్ని ప్రతి రైతుకి భరోసా ఇస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష సుమారు 10,778 రైతు కేంద్రాల్ని భరోసా కేంద్రం ఏర్పాటు చేసి ఈరోజు విత్తనం నుంచి అమ్మకం వరకు కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా రైతు భరోసా కేంద్రం ద్వారా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. అధ్యక్ష అందులో భాగంగా ఈరోజు ఇతర దేశాల నుంచి కూడా వచ్చి మన ఆర్బీకేల పనితీరును చూసి మన ఆర్బీకేలో చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి ఈ క్రాప్ కానీ ఈ కర్షక్ కానీ ఏ ప్రతి విషయంలో కూడా రైతుకి వెన్నంటే ఉంటూ రైతు పండించే ప్రతి పంట గింజలై కొనుగోలు చేసే విధానం కానీ ఆ విత్తనం సరఫరా చేసే విధానం కానీ నాణ్యమైన విత్తనాలు పురుగు మందులు సరఫరా విధానం కానీ ప్రతిదీ కూడా అధ్యయనం చేస్తూ ఈ రోజున ఇతర దేశాల్లో కూడా మరి మన కార్యక్రమాలు ఇది వెళ్తున్నాయంటే ఒక రాష్ట్రం సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఇతర దేశాలు కూడా చూస్తున్నాయంటే ఎంత గొప్ప మన ముఖ్యమంత్రి పనితీరు ఎంత గొప్పదో ఒకసారి అర్థం చేసుకున్న అధ్యక్ష. అలాగే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ క్రాప్ అనేది కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి రాష్ట్రంలో జరగాలి ధాన్యం సేకరణ ఏ పంట అయినా సేకరణ జరిగిందని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే ఈ కార్యక్రమం ద్వారా చేయాలని చెప్పేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మన రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని వాళ్ళందరూ కూడా తీసుకోవడం మనందరూ కూడా గమనిస్తున్నాం అధ్యక్ష. అలాగే రైతుకు అవసరమైన యంత్ర పరికరాలని మరి ఒక గ్రూప్స్ సంబంధించినటువంటి ఈకేవైసీ ఇవ్వడం అలాగే అది పంట కోత యంత్రాలు కానీ అలాగే ఆ ట్రాక్టర్లు కానీ లేకపోతే ఎమిటీస్ అంటే కావాల్సినటువంటి పురుగు మందులు చేసేటువంటి ఆ స్ప్రేలు కానీ పిచికారులు చేసేటువంటి విషయాలు కానీ అలాగే రీసెంట్గా డ్రోన్ల ద్వారా కూడా అంటే టెక్నాలజీ పెరుగుతుంది దశ మరి డ్రోన్లు కూడా ప్రతి ఆర్బీకేకి ఒక డ్రోన్ కూడా ఇచ్చి ఆ డ్రోన్ ద్వారా కూడా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభాలు రావాలి ఎంత మన ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఖర్చు తక్కువ ఉండాలి లాభ రైతుకి మంచి జరగాలి రైతుకి లాభాలు ఎక్కువ రావాలి అని ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు మరి ముందుకు ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి గారు మరి సమీక్షలు చేసుకుంటూ మరి ఈరోజు ముందుకు సాగడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే ప్రతి రైతు భరోసా కేంద్రానికి కూడా ఒక మరి 10 మంది కమిటీలు ఏర్పాటు చేయడం ప్రతి నెల మొదటి శుక్రవారం నాడు వారందరూ కూడా ఆర్బీకే స్థాయిలో వారు చర్చించుకునే ఆ ఆర్బీకే స్థాయిలో ఉన్నటువంటి ఆ యొక్క రైతుల యొక్క కష్ట నష్టాలు మంచి చేతులు కూడా వారు ఆ యొక్క ఆర్బీకేలో చర్చించుకుని తీర్మానాలు చేసి జిల్లా మండల స్థాయికి పంపడం నెక్స్ట్ శుక్రవారం మండల స్థాయిలో అక్కడ ఆ మండల స్థాయి కమిటీ దాని మీద అధ్యయనం చేసి తీర్మానాలు చేసి జిల్లా స్థాయికి పంపడం జిల్లాలో మరి జిల్లా స్థాయి కమిటీ వాటిని అన్ని కూడా సర్టిఫై చేసుకుని అక్కడ కూడా చర్చలు తీర్మానాలు చేసి అన్ని మండలాలు చూడండి కేంద్ర సమాచారాన్ని మరి రాష్ట్ర స్థాయికి పంపడం మరి ముఖ్యమంత్రి గారు అధ్యక్షుడైనటువంటి రాష్ట్ర స్థాయి కమిటీలో మరి ఆ రైతుల యొక్క ఇదంతా కూడా ఎప్పుడు ఏ గవర్నమెంట్లో కూడా ఏ ప్రభుత్వంలో కూడా రైతుకి ఇంత గొప్పగా ఆలోచన చేసి రైతుకి ఇంత మంచి చేయాలి చక్కటి అంశ మాట్లాడతాం అధ్యక్ష. మనం రైతాంగానికి సంబంధించింది వచ్చి మన ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ పిలుస్తారు అధ్యక్ష రైతులకు సంబంధించినటువంటి ఎందుకంటే గలగల గలగల పారేటువంటి ఎన్నో నదులు ఈ రోజు అన్ని నదులు కూడా గతంలో 5 సంవత్సరాల్లో వర్షం చుక్కలేక ఎండిపోయిన నదులని కూడా ఈ 3 సంవత్సరాల నుంచి కూడా అన్ని నదులు కూడా ఉప్పొంగి తరంగాలుగా సముద్రంలో కలుస్తున్నాయి అధ్యక్ష. ప్రతి ఎకరం కూడా ఈ రోజు జగన్మోహన్ గారు చేసినటువంటి నిర్ణయం వల్ల ప్రతి ఎకరం కూడా ఈ రోజు పంట పడుతుంది అధ్యక్ష. ఈ పంట సంబంధించిన రైతులకి న్యాయం చేసే విధానంగా చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా చేసినటువంటి చర్చలో ప్రశ్నోత్తరంలో ఇలాగా అభ్యంతరం పెడతాం ఇలాగా అడ్డుపెడతాం సుతారామ చాలా దురదృష్ట అధ్యక్ష. ఇది రైతులకు సంబంధించిన విషయం అధ్యక్ష. మరి ఇన్ని సేవలు ప్రభుత్వం రకరకాల సేవలు చేస్తూ మరి సేవలు వితరణ చేస్తూ విత్తనం నుంచి అమ్మకంతా చేస్తున్నారు అధ్యక్ష. సుమారు మరి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ద్వారా మరి ఎన్నో
మరి యంత్ర పరికరాలు అందించే హార్వెస్టర్లు గాని కష్ట స్థాయిలో అందించే ఘనత మరి ప్రభుత్వం అందించే దశ అలాగే 2009 గడ్డి కోత యంత్రాలు అందించే దశ అలాగే మరి ఈ క్రాప్ పద్ధతి అంటేనే దేశంలో గొప్పగా ఫస్ట్ ఈ క్రాప్ పద్ధతి ఏర్పాటు చేసి ఈ రోజు ప్రతి పంటకి కూడా ఈ క్రాప్ చేసుకు ఈ క్రాప్ చేయించి उद्यान पटल प्रति पट की समय मुख्यमंत्री गोजना प्रति पट को नष्ट संभव बाध्यता अरबी द्वारा मुख्यमंत्री गारु गोप्पगा ई रोजुनि परिपाल कोनसागिंदन्न दश तप्पकुंडा ग्राम स्थायिलो जरिगिनटुवंटि ई आर्बीके परितीरुनि प्रपंच देशालु कोनियाडुतुन्न दश तप्पकुंडा इंका मंचि जरगालनि अलागे ई इत्रालु पुरुगुमंदुलु अम्मकालु अन्नी कूडा ई रोजु प्रजलु अलवाटु चेसुकुन्नारु दश आर्बीके कोच्चि एरक कोनुगोलुचि अध्यक्षुडु दश तप्पकुंडा दश तप्पकुंडा ई रैतुलकु संबंधिंचिनटुवंटि प्रति कार्यक्रमान्नि चेसिनटुवंटि मुख्यमंत्री गारिकि धन्यवादालु तेलियजेसुकुंटू अलागे कोन्नि సూచనలు కూడా మనం చేసుకోవాలి దేశ ఎందుకంటే నీతి ఆయోగ్ గాని అలాగే నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ గాని అందరూ కూడా ఈ రోజు మనం ఇంకా మన ఆర్బికల్ ఇంకా చూస్తాం జరుగుతుంది దేశ అలాగే ఆర్బికల్ బలోపేతం చేయడానికి కూడా ఏదైనా ఒక సూచన దేశ మంత్రి గారికి కూడాను మరి చిన్న చిన్న ఆర్బికల్ బలోపేతం చిన్న చిన్న మొత్తం ప్రభుత్వమే ఆధారపడకుండా ఉండాలంటే మరి పంట విక్రయ సమయాల్లో ఏపీసీఎస్ ఏ విధంగా కమిషన్ అందిస్తారు అలాగే అలాగే రైతు కమిటీలకి అవసరమైన నిర్ణయాలు అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉదాహరణకు అవసరం ఎలుకలు నిర్మాణాలు కానీ కొన్ని కలుపు నిర్మాణాలు కానీ మురుగునీటి తోరలో అది రిపేర్లు చేయడానికి ఆధారపడకుండా మరి కొంత కమిషన్ ఏర్పాటు చేస్తే ఆర్బీఐ కూడా బలోపేతం అయ్యి వాళ్ళకి సొంతంగా కొంత నిధులు ఏర్పాటు చేసుకుని వాళ్ళ మీటింగ్లు పెట్టుకుని ఆ గ్రామంలో కానివ్వండి చిన్న చిన్న కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తప్పకుండా అది కూడా మంత్రి గారు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు తెలియపరిచి ఆ రకంగా ఆర్బీఐ బలోపేతం చేయాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్ ప్లీజ్.